బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ అండగా నిలిచింది. 40,000 బిర్యానీ ప్యాకెట్లు, 100,000 వాటర్ ప్యాకెట్స్ను పంపిణీకి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయండి వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఆహార పదార్థాలు, వాటర్ ప్యాకెట్స్ వాహనాలకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జెండా ఊపి ప్రారంభించారు. వాహనాలతో పాటు విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, విజయవాడలో 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరద మళ్లీ ఇప్పుడు రావడంతో ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారని, తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కార్యకర్తల సహకారంతో 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 100,000 వాటర్ ప్యాకెట్స్ అందించేందుకు వాహనాల్లో బయలుదేరి వెళుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కూడా అనుకోనటువంటి అతివృష్టి కారణంగా మనకు మరి విజయవాడ సుమారు 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చినటువంటి వరద చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పంట చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ అధిక వర్షాల వల్ల. విజయవాడ పరిసర ప్రాంతాలను చూసుకున్నట్టయితే 300,000 మంది సుమారు నిరాశ్రయులయ్యారు ఈ వరద ముంపు వల్ల. అయితే ప్రభుత్వం, మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ వరద ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నిత్యం బాధితులతోటే మమేక్యమై వాళ్లకు మనోధైర్యాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగానంతా అలర్ట్ చేసి మరి బాధితులను ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం ఎప్పుడు కూడా ఇటువంటి ఏదైతే విపత్కర పరిస్థితులు వస్తుంటాయో అటువంటి బాధితులందరినీ ఆదుకోవడానికి ముందుండేటటువంటి మా యంత్రాంగం కార్యకర్తలు ఇవాళ అదే రకంగా విజయవాడలో తీవ్రంగా నష్టపోయినటువంటి కనీసం ఆహారం కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని గ్రహించి ఇవాళ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సుమారు 40,000 పలో ప్యాకెట్స్ చేయించి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ముందు బియ్యం పంపిణీ చేయాలనుకున్నాం. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరు తెచ్చినా ముందు ఆహారం తండి, తెచ్చి ఇక్కడ ఆదుకోండి, ప్రజలు ముందు ఆదుకోండి, తర్వాత మనం సెకండరీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి యథాతథ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేద్దామన్నా చేద్దాం, ప్రభుత్వ పరంగా కానీ మీ అందరి సహకారంతో కానీ అని చెప్పిన మేరకు ఇప్పుడు బయలుదేరి రాత్రికి 40,000 మందికి మన జగ్గంపేట నియోజకవర్గం అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 100,000 వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే అంతా నీరుంటది, తాగడానికి పరిస్థితులు ఉండవు, అనుకూలించవు కాబట్టి ఈ వాటర్ కూడా అతి ముఖ్యం కాబట్టి దాన్ని 100,000 ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్తున్నాం.